కీర్తనలు అధ్యాయం సాంగ్స్ 46 కీర్తనలు 46 క్షమించండి 45 కీర్తన 45 మొదటి వచనము అందరం క్యాష్ చదువుకుంటాం మొదటి వచనాలు అందరం క్యాష్ చదువుకుంటాం కీర్తన 45 మొదటి రెండు వచనములు అదే క్యాష్ చదువుకుంటాం ఒక దివ్యమైన సంగతితో నా ప్రయోగం వచ్చినది నేను రోజు కూడా చేసిన దాన్ని కట్టేదాను నా నాకు త్వరగా వ్రాయమని కలిగినది నరుల కంటిని వచ్చి సుందరమై ఉన్నావు నీ బెదల మీద దయాసం పోయబడినది కావున దేవుని నిత్యము నేను ఆశీర్వదించను దాన్ని ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధులు మాత్రండి ప్రేమాశ్వరుడి జీవాధిపతి నమ్మవినమానైన తర్వాత దాక్షిణులు తయారు దాక్షిణ్యులు లేవా ఈ విమోచనతో గొప్పది ఆరాధనలు అందుకుంటండి ఇక లోకంలో ప్రభులోనే ఉండి మమ్మల్ని తల్లి ఆచారాలు మునిగితే మమ్మల్ని కనిపించాం తల్లి దాంట్లోంచి విమోచించాం లేకపోతే అవకాశం నేను కూడా భౌతికమయ్యేవారు కనుక వాళ్ళనివే మాకు రోజువైన స్తోత్రాలు తండ్రి దురబరమైన స్తోత్రాలు తండ్రి మేము నేను స్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన చక్కటి వర్తమానపు స్తోత్రాలు అది సమతండి మాకు మమ్మల్ని బల విషయం ప్రశ్నిస్తూ వచ్చారు ఆ ప్రశ్నకి ఎంతమంది జవాబించారు వాళ్ళందరూ కూడా స్తోత్రాలు తండ్రిని పాదలేరు ఇంకా అక్కడ పెట్టి అనుకుంటూ ఉంటాయిగా నీ యొక్క మందిరంలో ఒక్క దినం గడుపుట భక్తిని కూడా వీధిని గడుపుట అంటే ఎంతో శ్రేష్టం తన ప్రభా ఎంతమంది ఆస్తాకులతో కూర్చున్నారు నాతో మాత్రం మాట్లాడమని కృపదై చేయమని నీ దీవితో పంపమని మాకు కాదు మాకు కాదు నీ కృపా శక్తిని బట్టి మీ నామునికే మేము ఆరోపించుకున్నాము మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన మహిమ గల అవనీతమైన నామపేట ప్రార్థిస్తున్నాము తండ్రి మరలా చదువుకుంటాం కీర్తన 45 మూడు రెండు వచనాలు ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బాగా ఒప్పుకోవచ్చినది నేను రోజును కూడా చేసే దాని కలిగిన నా నాలుగు త్వరగా రాయమని కలవలు ఉన్నది నరుల కంటే నువ్వు అతి సుందరుడుపై ఉన్నావు నీ పెదవుల మీద దయాసపడబడింది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించుగాక ఈ కీర్తనాకారుడు ఒక దివ్యమైన సంగతితో నిండిపోయాడంట హృదయం బాగా ఉప్పొంగుతుందంట ఎందుకు ఆ రాజు భయపరుచుకున్నాడు ఒక రాజు చెప్తున్నాడు ఆ రాజు నా హృదయాన్ని నింపేశాడు ఆ హృదయంతో నేను నిండిపోయాను ఏమన్నా త్వరగా రాసేవాడి అంటే షార్ట్ హ్యాండ్లో నా యొక్క నాలుక త్వరగా రాయవాడి కలవలు పరిగెత్తుంది ఇక్కడ రాయగలుగుతారా అంటున్నాడు కనుక ఆ రాజు భయపరుచుకున్నాడు ఆ రాజు ఈ మనుషునికి కీర్తనాకారుడు భయపరుచుకున్నాడు కాబట్టి నేను ఆయన గురించి వివరిస్తా వర్ణిస్తా హెచ్చిస్తా కనపరుస్తా రాస్తా పాడుతా అంటున్నాడు కనుక ఆ రాజు తనతో భయపరుచుకున్నాడు లోకంలో ప్రతి రాజు కూడా తను తాను భయపరుచుకొని కొడుతూ ఉంటాడు ఉదాహరణకు హిజ్కియా రండి రెండవ రాజులు రెండవ రాజులు 20 రెండవ రాజులు 20 11 వచనం హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరం దేమి రాజ్యం దేమి కలిగిన సమస్త వస్తువులు దేన్ని మరుగు చేయక తన పదార్థములకు కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళతైలములను ఆయుధశాలను తన పదార్థం ఉన్న సమస్తను వారికి చూపించను ఇక తన గొప్పదేవతలు చూపించుకుంటున్నాడు రాయబారులు వచ్చి అడుగుతుంటే అయ్యా నేను మళ్ళా దేవుడు ఆయుష్కాలం ఇచ్చాయంట 15 సంవత్సరాలు పైన ఇచ్చాయంట మేము మా దేశం రాయబారమే రాయబారిలో వచ్చాం మేము నేను కానుకలు తీసుకొచ్చాము అంటుంటే మీరు ఏం విన్నారేమో నాకు అర్థం చూపిస్తానండి అంత చూపిస్తాను చూపించేశాడు కనుక ఆ రోజు చూపిస్తున్నాడు అంతేకాదు మనం గమనిస్తూ వచ్చామంటే హిందూ దేశం కూడా బైబిల్లో ఉంది హిందూ దేశం కూడా బైబిల్లో ఉంది ఎస్తే గ్రంథంలో ఉంది ఎస్తే గ్రంథం అనిపిస్తామంటే మొదటి అధ్యాయము ఎస్తే గ్రంథము మొదటి అధ్యాయం ఇక్కడ ఆయన చేస్తున్నాడు ఆయన చూపిస్తున్నాడు తన మాధ్యాతి శేఖరతలు తన యొక్క ఐశ్వర్య గ్రంథలు ఇవన్నీ కూడాను 180 రోజులు చూపిస్తున్నాడు 180 రోజులు నిన్న చూపించింది ఈరోజు ఉండకూడదు ఈరోజు చూపించే రేపు ఉండకూడదు
120 ఆరు నెలలు, ఆరు నెలలు తన కనుక ఎవరికి దారిపై తానే కాదు చూపిస్తాడు. ఎవరికి తన సహస్రాధిపతులకు మోడర్ ధ్యాన్ ఇస్తే కదా, మోడర్ ధ్యాన్ మూడవచ్చిన తన ఎలుబడి అందు 3వ సంవత్సరం తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించి పారసీక దేశం యొక్క మాతి దేశం యొక్క పరాక్రమశాలను ఘనులను సంస్థానాధిపతులను అతని సంధిని ఉండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహత్యాశయ ఘనతలను అనేక దినములు అనగా 108 దినములు కనుపరచను. 108 రోజులు చూస్తున్నాయంట. ఎవరికి? సహస్రాధిపతులకు, సేనాధిపతులకు, గణులకు, పరాక్రమశాలకు, మాతి దేశం యొక్క పరాక్రమశాలకు మనం చూపిస్తున్నాయంట. 108 రోజులు అంటే ఆరు నెలలు, ఆరు నెలలు చూపిస్తున్నాయంట. కనుక అవి ఏం చూపించుంటాడా అని చెప్పి ఎంతకంత ఇంత ఐశ్వర్యం అని చెప్పేది కొంచెంగా మనం అర్థం చేసుకునేకి ఆ తర్వాత వచ్చిన వాళ్ళు 7 రోజులు విందు చేశాయంట. 7 రోజులు విందు చేస్తే ఆ విందు ఆ యొక్క తోటలో వాళ్ళ ప్యాలెస్ ఎట్లా అలంకరించాడో అలంకారం అలంకరించాయంట. 7 రోజులు వాళ్ళు భోజనం చేసేదానికి బలపరిపరిచాయంట. అది అనేది చవరాత్రి పోయి పరిచాయంట. తర్వాత వచ్చా నేను చూసుకోండి ఇంకా నా అంశం మీకు ముందు రావాలి. కనుక కమిటీగా చలువురాత్రి పోయాక పరిపరిచాయంట. తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు అక్కడ చలవరాత్రి పోయాడంట. మన దేశంలో చార్మినార్ ఉంది, ఇంకా తాజ్మహల్ ఉంది. తాజ్మహల్ అది తెలుపు నలుపు రాళ్ళే చలవరాత్రి పరిగణతో తయారు చేయబడింది. అది ఇది చూస్తే కదా ఏంటి ఒకటి వెనక కూర్చొని ఫోన్ చేసేదానికే ఏం చేయంట చలువరాత్రి పడకలు తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు రాళ్ళం వేసాయి. అంతేకాదు వాళ్ళు కూర్చుంటే పాపం మెత్తకోసమేమో చాలా కూర్చోవాలి భోజనం చేయాలా అని చెప్పి జల్తాడు పరుపులు వేసాయంట. జల్తాడు పరుపులు, జల్తాడు పరుపులు అంటే ఇక దాంట్లో బంగారు తీగ దాని తర్వాత వెండి తీగలు ఉంటాయి. జల్తాడు పరుపులు అంటే కదా అవి అవి జల్తాడు ఉంది. జల్తాడు అంటే కదా అది పెళ్లికి వాడేటివి. ధనవంతులు యొక్క పట్టు చీరలో బుట్టా పని చేయబడి ఉంటుంది. అలాంటివి కూర్చుండడానికంట, కూర్చోడానికంట. తర్వాత వాళ్ళు పాత్రలు ఇచ్చాయంట, బంగారు పాత్రలు ఇచ్చాయంట. వాళ్ళు ఆ పాన శుభ్రత చేయడానికి ఒక పాత్రతో ఇంకో పాత్ర పోచలే ఉంట, రకరకాల పాత్రలు అంట. అలాంటి పాత్రలతో 7 రోజులు భోజనం పెట్టాయంట. మనం గమనించామంటే నాకంత చూడు, నా మహిమ చూడు, నా ఐశ్వర్యం చూడు అని కానీ చెప్పి తన మహత్యాతిశయగలతలు తన ప్రభావము ఇంకా చూపించుకుంటూ వచ్చాడు. సొలొమోను తనకు వైభవం చూపించుకుంటూ వచ్చాడు. సొలొమోను తన వైభవాన్ని సామాన్యమా సొలొమోను వైభవము అడిగాడు. దేవా ఇంత విశాలమైనటువంటి రాజ్యం నా తండ్రి యొక్క రాజ్యం నా చేతికి ఇచ్చావు, దాన్ని తనిఖీ చేయలేని వాళ్ళు న్యాయం చేకూర్చాలంటే నాకు ఏం కావాలి? జ్ఞాన హృదయం లేచి, జ్ఞాన వివేకమైన హృదయం అడిగించి. అయితే నువ్వు దీర్ఘం అడగలేదు, శత్రు ప్రాణం అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, ఇవన్నీ కాక ఈ యొక్క వివేకం గల హృదయానికి కావాలని అడిగిన కాని చేత దీంతో పాటు అవిడు ఇస్తాను. అతను ముందుగా తర్వాత కానీ రాదు లేడు. అతని జ్ఞానాన్ని వినాయకి దేశ దేశాల నుండి వస్తున్నారు. అతని చరిత్రలో చూస్తూ వచ్చామంటే కదా ఇక వెండి లెక్కలో లేదు, అంత బంగారమే లెక్క. బంగారు వెండి రోడ్డు మీద రాళ్ళబడినట్టుగా ఉండాలంట. అంతగా బంగారు అంత ఘనతగా చేస్తూ వచ్చాడు. బంగారమే విలువలోకి వచ్చి వచ్చింది. అంతేకాదు తను సింహాసనం కట్టించాడు. ఆ సింహాసనం చూస్తే కదా లోకంలో అలాంటి సింహాసనం ఒకటి లేదు. దానికి 6 మెట్లు పెట్టాడు, సింహాలక ఊతలు పెట్టాడు. తనకు వచ్చిన స్థలంలో పెద్ద రౌండ్ ఉంది, నీవు ఏంటంట దాని కూడా అంత బంగారమే. తర్వాత అది కూర్చొని చేతులు పెట్టుకుంటే సింహాలు ఉన్నాయి. ఇంకేంటి పోత వచ్చిన సింహ. కానీ ఇందుగా గమనించామంటే తన యొక్క ఘనత ఉంచుకోవడానికి అతని మాటలు వినడానికి దేశ దేశాల నుండి వస్తూ ఉంటున్నారు. అతని యొక్క కట్టించిన మందిరం చూస్తుంటే, అతను ఆరాధించే ఆరాధన చూస్తూ ఉంటే, అతను అర్పించే బలు చూస్తూ ఉంటే ఆశ్చర్యపోతుంటున్నారు. అతని టేబుల్ చూస్తుంటే బలం చూస్తూ ఉంటే బల ఆ బలమైన ఉన్నటువంటి పాత్రలు వడ్డించే వాళ్ళు, వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళు కూర్చుండే ఆసనాలు ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యపోతుంటున్నారు అని ఆశ్చర్యపోతున్నారు. కనుక దైవ జ్ఞానవతి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ వచ్చాడు. దేశ దేశాలను వచ్చారండి కదా. సేవాదేశపు రాణి వచ్చింది. సేవాదేశపు రాణి అంటే కదా అసలు ఆడవాళ్ళని నమ్మించాలి చాలా కష్టం. ఆడవాళ్ళను నమ్మించాలండి. కనుక ఎంపీ ఎవరు ఉంటారు కనుక పాపం ఎంతమంది పోయి చెప్పాడు అమ్మా నిజంగా చూడొచ్చింది అమ్మా వినొచ్చింది అమ్మా
ఆయన ఎంత గడ్డు ప్రశ్న భావిస్తాడమ్మా, ఆయన జ్ఞానం బాగు గొప్పది, ఆయన ఐశ్వర్యం బాగు గొప్పది అని చెప్తుంటే దూరం తుంటే కొండ తగ్గేసి చెప్తాడు, దూరం తుంటే కొండ చేసి చెప్తాడు. అక్కడికి వస్తువులు తీసుకొచ్చారేమో, ఎన్నిని చూపించారు అన్ని తీసుకొచ్చి అని చూపిస్తూ ఉంటే ఈ యొక్క గోరత గోరత ఒక గిన్నెడైనా గిన్నెడు గోరులే గిన్నెడు గోరెత్తే పోదాం పద అని బయలుదేరింది. పోదాం పద గడ్డు ప్రశ్నలతో బయలుదేరింది. బయలుదేరితే ఆయా తన గడ్డు ప్రశ్నలు వేసిన మాటలకి జాబిస్తూ చూస్తూ ఉంటాడుగా, తన యొక్క భోజన బల చూస్తూ ఉంటాడుగా, అర్పించే అర్పణ చూస్తూ ఉంటాడుగా, ఆ వాళ్ళ యొక్క డ్రస్సులు చూస్తూ ఉంటాడు, వాళ్ళు కూర్చుని వీళ్ళు చూస్తూ ఉంటాడుగా. ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతూ అయ్యా నేను నా దేశంలో విన్నానే కానీ అయితే నేను వచ్చి చూసే వరకు సగమైన నాకు చెప్పడం లేదు. మాట రాజు పదో అధ్యాయం ఫస్ట్ కింగ్స్ 10 చాప్టర్ మూడు రోజులు పదో అధ్యాయం నేను చదువుతానండి. పదో అధ్యాయం మొదలు వచ్చానండి. సేవా దేశపురాణి యెహోవా నామం గురించి సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి గూఢార్థమైన మాట చేత అతన్ని శోధించుటకే వచ్చాను. ఆమె గొప్ప పరివారంతో గంధవర్గంతో విస్తారమైన బంగారమును రత్నములు ఒంటిల మీద ఎక్కించుకొని ఎరుసలంకి వచ్చాను. సొలొమోనుని దర్శనం చేసి తనకు తోచిన దాన్ని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజులకు మరిన్ని తెలియదు లేదన్న ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పాను. సేవారాణి సొలొమోను యొక్క జ్ఞానమును అతను కట్టించిన మందిరమును అతని పల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుని పీటలను అతని గొప్పగ ఉపజారులను కనిపెట్టుట వారి వస్త్రములను అతనికి గిన్నె అందించేవారిని యోగా మందిరం ముందు అతడు అర్పించే దానములను చూచి విస్మయమందినదై రాజుతో నీ కార్యములు గుర్చి గుర్చియు జ్ఞానమును గుర్చి నా దేశమందు నేను విన్న మాట నిజమే అయినను నేను వచ్చి కళ్ళారా చూడమునకు ఆ మాటలను నమ్మకముని కొంతలు సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినడాన్ని బహుగా మించి ఉన్నది. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచ్చములు వినిచుండు. నీ సేవకులు భాగ్యవంతులు, నేను ఆనందించి నిన్ను ఇస్రాయేల్ మీద రాజుగా నియమించిన ఈ దేవుడిని యెహోవాకు స్తోత్రం కలుగును గాక. యెహోవా ఇస్రాయేలందు శాశ్వత ప్రేమను ఉంచిన కనుక నీతి న్యాయమే జరిగించి రాజ్య కార్యం జరిగించడుకు ఆయన నిన్ను నియమించను అని కనుక అతని ఘనత, అతని ప్రభావం, అతని మాటలు, అతని ప్యాలెస్, అతని సింహాసనము, అతని బల్ల, అతని కట్టించినటువంటి మందిరము, అర్పణలు నేను చూస్తూ ఉంటే వేసిన ప్రజలు కానీ జాబిస్తూ ఉంటే ఆశ్చర్యపోతూ ఏమంటుంది, నేను నిన్నటి సగమే నాకు చెప్పలేదు. ఇంకెంతమంది నేను చూస్తే ఏమంటుంది, కా ఇస్రాయేల్ మీద నేను రాజుగా చేసిన ఆ దేవుడు స్తుతింపబడును గాక, నీ దగ్గర నిలబడి నీ మాటలు వినేవాడు ధన్యులు గాక అని స్తుతిస్తుంది ఆడిస్తుంది. ప్రతి రాజు తను తాను చూపించుకుంటూ ఉంటున్నాడు, తన ఘనత తన మహిమను తన ప్రభావాన్ని చూపించుకుంటున్నాడు. మన రాజు తక్కువ, మన రాజు ఎవరు, యేసు రాజు, రాజుల రాజు, ప్రభుల ప్రభువు. ఆయన నా మహిమ చూడాలనుకుంటున్నావా, నా ప్రజ్ఞ చూడాలనుకుంటున్నావా, నా జ్ఞానం చూడాలనుకుంటున్నావా, నీ శక్తిని చూపించాలనుకుంటున్నావా, నా సంపద చూపించాలనుకుంటున్నావా అని నేను చూపిస్తా అంటాడు. అదే నేను చూపిస్తా అంటాడు రండి. మన ప్రభువు తన మహిమ చూపించాలనుకుంటున్నాడు. చూడు ఆకాశాన్ని చూడు, కీర్తన 19 మొదటి 3 వచనము కలిసికుంటా. ఆకాశములు దేవుని మహిమను వివరించినది, అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురుతున్నది, పగటి పగలు బోధించినది, రాత్రి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది, వాటి భాష లేదు మాట లేవు వాటి స్వరము వినబడదు అంటాడు. ఆకాశం చూడు అర్థం, నా మహిమ చూడు, నా మహిమ వివరిస్తుంది అంతరిక్షం కనుక చూడు, నా మహిమ చూడు, నక్షత్రాలు సూర్యుడు చూడు, చంద్రుడు చూడు అంటున్నాడు. కనుక ఇంకా మనం నమిస్తూ వచ్చాము దేవుడి వాక్యంలో రండి. అపొస్తలుల కార్యములు 14 అపొస్తలుల కార్యములు 14 అక్కడ ఆ గుంటోడు బాగు చేయగానే
పౌలు బర్నబా వాళ్ళిద్దరిని పట్టుకొని అయ్యా ద్రౌపది హెర్మే వాళ్ళ మన దగ్గరికి వచ్చారని చెప్పి ఆ పూజారి దండలు తీసుకొచ్చి దండలు తీసుకొచ్చి ఒక పసుగులు తీసుకొచ్చి పల్లెట్టించాలని కోరుతుంటుందా. 14 వచనం అపొస్తలుడైన బర్నబా పౌలు ఈ సంగతి విని తమ వస్త్రం చింపుకొని సమూహంలోనికి చొరబడి అయ్యారా మీరెందుకు ఇలా చేస్తున్నారు, మేము కూడా మీ యొక్క స్వభావం స్వభావం గలవారమే, మేము మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశంలో భూమికి సముద్రమును వాటిలో ఉండి సమస్తను సృష్టించిన జీవులు దేవుళ్ళకి తిరగలని మీకు సువార్త ప్రకటించున్నాము. ఆకాశమును భూమిని ఆ సముద్రమును వాటిలో సమస్తము సృష్టించిన జీవులదే ఎదుగుతున్నారు. కనుక మేము చూసాం, మేము అనుభవించాం ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన గురించి చెప్తున్నాం, జీవ దేవుడి గురించి స్వాడపడిస్తున్నాం అని చెప్తున్నారు. కనుక ఇంకా మనం చూస్తూ వచ్చామంటే ఏమంటాడు, కీర్తన 147 త్వరగా చూసుకోవాలి. కీర్తన 147 చనిపోతే మనం పాట పాడి భూమి ఎదురవాడు బాగు వాడు అని తీసి కట్టించడం ఉంది. కీర్తన 147 ఆ వచనం తర్వాత ఏం వచ్చిన వచ్చిన 4 వచనం అలా కలిసి చదువుకుంటామా. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు, వాటన్నిటికీ పేరు పెడుతున్నాడు. నక్షత్రాల సంఖ్యను నేను నియమించాను, వాటి పేరు మీద పెడతారు, మనం పేరు పెడతాం తీసుకోలేదు. అప్పుడు అంటాడు నక్షత్రాల సంఖ్య నాకు తెలుసును, ఆ నక్షత్రాలు పేరు పెట్టి పిలుస్తానంటున్నాడు, పేరు పెట్టి పిలుస్తానంటున్నాడు. కనుక ఎంత జ్ఞాని ఎంత శక్తిమంతుడు కనుక ఉంటాడు, వాటిని నిలబెట్టాడు, నిలబెట్టి పిలుస్తాయంట, పేరు పెట్టి పిలుస్తాయంట. మనకెంత జ్ఞానం ఉంది చెప్పి మనం ఎన్ని పేరు జ్ఞానం పెట్టుకుంటాము, ఎన్ని పేరు జ్ఞానం పెట్టుకుంటాము. మన జ్ఞాపక శక్తి చాలా అల్పమైంది, స్వల్పమైంది, అలా మనమే అల్పం. ఇంకా రండి యశగ్రంథము 40 అధ్యాయం క్రమం చూసామంటే ఏమంటాడు, నీ కన్నులు పైకెత్తి చూడు, నీ కన్నులు పైకెత్తి చూడు, వీడిని తయారు చేసేవాడు ఎవడు. 40 అధ్యాయం 26 వచనం నీ కన్నులు పైకెత్తి చూడి వీటిని ఎవడు సృజించను, వీటి లెక్క చొప్పున వీటి సమూహంను బయలుదేరి చేసి వీటన్నిటినీ వీటన్నిటికి పేరు పెట్టి పిలిచేవాడే కదా. వాడు పైకి కన్నుడితో చూడు, మన ఇప్పుడు కింద చూస్తానే బయలుదేరాడు, ఇప్పుడు బయలుదేరు ఎన్నోసారి చెప్పేవాడిని, పెంగిళ్ళు మరిముఖంగా చెప్పేవాడిని. ఇంకా ఎందుకంటే ఇక అంత కింద చూస్తాగానే బయలుదేరాడు బయలుదేరాడు. ఎందుకు కింద మన దృష్టి అంతా కూడా కిందే, ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం కట్టుకుంటామా, ఏం సుఖపడతామా, ఈ వేళ ఏం మ్యాచ్ చేసుకొని పోతామా, వేసి అయిపోయాయి. ఇంకా అంత కింద చూడమే కానీ పైన చూసేవాడు. ఇంక ఒక జంతువు ఉంది, అది శక్తి ముందు పని చూస్తుంది, వచ్చే జంతువులు పంది దాని మేడ ఇంతలా ఉంటుంది, కింద చూస్తుంటుంది కానీ దాన్ని పట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇంటి కాళ్ళు ఇంటి పెట్టి గడ్డానికి వేసి ఇట్లా పండేస్తే మోసుకొని పోతాం అంటే అది ఏదో పైన చూస్తుంది. అంతవరకు దాని కనబడే సత్యం అంతా ఒకసారి ప్రయత్నిస్తుంది, అలా కాకుండా కనుక ఇంత పెద్ద వైశాల్యంలో నేను వాటిని వెళ్ళాడదీశాను, అవి తిరుగుతున్నాయి. కనుక ఏమంటాడు, రోమిల్ రాసిన పత్రిక, రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం రోమ 3వ అధ్యాయం 20 వచనం అందరికీ చదువుకుంటాం. రోమ 1:20 ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడి ఉన్నవి వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుక్తులై ఉన్నారు. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తి దేవత్వం, అదృశ్య లక్షణములు అంటే ఏంటంటాడు, నిత్య శక్తి దైవత్వం. రేపు సూర్యుడు రాడు అనుకుంటావా, పంచకోశ ప్రణాళిక చేస్తూ ఉంటాయి రేపు సంగతి, పంచకోశ ప్రణాళిక చేస్తూ ఉంటాం మనం. రేపు సంగతి రేపు సూర్యుడు రాడు అని చెప్పగలవా, జరిగిందా, వాటి వాటి క్రమంలో నడుస్తున్నాయి కదా. కనుక పగలు రాత్రి అన్ని చేస్తూ వచ్చాడు, నక్షత్రంలో పెట్టాడు, నిత్య శక్తి అందులో ఉంచాడు. ఇంతవరకు సూర్యుడు నిలిపిన వాడు లేడు,
కాలిపోతాడు. ఆ పంపించే యంత్రంలో కలిగిపోతుంది, ఇంకా కలిగిపోతుంది. కనుక గమనించామంటే నిత్యశక్తి దైవత్వము అందులో నిమిర్చుంచాడు. నిత్యశక్తి దైవత్వంలో నిమిర్చుంచాడు. అబ్రహం జీవించాడు నక్షత్ర చూసావు అబ్రహ్మ, దాని దైవత్వం ఉంది. ఏంటి దైవత్వము? లేని వాటి ఉన్నట్టు అపేక్షా, చూడు గమనించు. కనుక లేని వాటి ఉన్నట్టు అపేక్ష కలుగులు కాక అన్న అంతే కలిగినాయి. కనుక నిత్యశక్తి దైవత్వం నుండి పెట్టాడు. యోగు జీవించాడు. యోగు నీ సన్నిధిని పట్టుకుని కాబోయి కాదు బతవచ్చుకుంటున్నావు, దేవుడు నా పట్ల అన్యాయం చేసి అంటున్నావు, నీ నీతిని గట్టిగా పట్టుకున్నావు, దేవుడు అన్యాయం చేశాడు నాకు అంటున్నావు, కనుక నా సన్నిధిని నేను వదిలిపెట్టాను అంటున్నావు. చూడు ఆకాశ నక్షత్రాలు చూడు, ఆ యొక్క శీర్షిక మోహినిగా ఆ యొక్క నక్షత్రాలు చూడు, వాళ్ళ పరిగణాలు కృత్యం చూడు. కనుక ఎవరిని వీటి చేసింది? సముద్రంలో ఓటలు పెట్టాను నీకు తెలుసా, భూమి పునాది వేసాను నువ్వు ఉన్నావా? ఇవన్నీ ఎదుగుతున్నాడు. అదృశ్య లక్షణములు నిత్య శక్తి కనుక దైవత్వము, దాని దైవత్వం పెట్టాడు. ఏడ్చాడు దేవా, ఇవన్నీ నా మాట వింటున్నా, నువ్వు నా మాట వింటలేదు, నీ యొక్క స్వరీకుని గట్టిగా పట్టుకొని తాపత్రపడుతూ ఉంటున్నావు అని వెళ్ళి, అయ్యా నేను నీచుడిని, నేను నీచుడిని, దౌర్భాగ్యుడిని, ఒకసారి మాట్లాడినా నో ఎత్తాను అన్నాడు. ఉద్దేశించింది ఏదో ఇష్టపడి కాలేదు నేను అడుగుదును. 41 అధ్యాయం చూపించవలసి వచ్చింది. కనుక తన సన్నిహితం బయటపెట్టాను. కనుక నిత్యత్వం తన శక్తి ఉంది. నిత్యశక్తి దైవత్వం రెండు ఇమిడి ఉండే, ఇమిడి ఉండే. చూడు చూడు నువ్వు భౌతికంగానే అర్థం చేసుకోలేకపోతా అంటే ఇంకా ఆ యొక్క అదృశ్య లక్షణాల్లో దైవత్వాన్ని అర్థం చేసుకుంటావు. నువ్వు భౌతికంగా నువ్వు అర్థం చేసుకోలేకపోతా అంటే నిత్యశక్తిని అర్థం చేసుకోలేకపోతా అంటే తర్వాత నువ్వు నా యొక్క అదృశ్య లక్షణాల్లో దైవత్వాన్ని అర్థం చేసుకుంటావు. నా యొక్క శక్తిని చూడు, నా జ్ఞానాన్ని చూడు, నా మహిమను చూడు. భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని సృష్టించారు. రండి ఇండియా గ్రంథం 51 అధ్యాయం, ఇండియా గ్రంథం 51 అధ్యాయం. ఇరవై 51 చదువుకుంటాం. ఇరవై 51 చదువుకుంటాం అందరం. 51 నా జీవితోడని సైన్యమైన యెహోవా ప్రమాణం చేసి చేస్తున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించను, తన జ్ఞానము చేత ప్రపంచము స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశం విశాలపరిచను. అడు తన బలము, తన జ్ఞానము, తన ప్రజ్ఞ ఆ భూమిని, తన ప్రపంచమును, ఆకాశాన్ని సృష్టించడానికి ఇది వాడాడు. నా ప్రజ్ఞ చూసావా, నా మనవి చూసావా, నా శక్తి చూసావా, నా జ్ఞానం చూసావా అని తన జ్ఞానాన్ని జీవించుకోవాలని కోరుతున్నాడు, తన ప్రజ్ఞ జీవించుకోవాలని కోరుతున్నాడు, తన బలాన్ని జీవించుకోవాలని కోరుతుంటున్నాడు. కనుక మానవుడికి చూపించాలని కోరుతున్నాడు. ఎంతకాలం కాదు నీకు మానవుడా? ఇదంతా నువ్వు అర్థం చేసుకోవాలంటే నీకు ఎంత వయసు కావాలా, ఎంత వయసు కావాలా? కనుకనే వీటన్నిటి మానవుడు అర్థం చేసుకోలేడని చెప్పి ప్రభువు ఏం చేశాడు కనుక దయ్యైన రాజ్యపాలన విడిచిపెట్టాడు. ఎవడైతే ఆ కలవరి ప్రేమతో పట్టుబడిపోయాడు, ఆ ప్రేమ కొరికి అర్పించుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు, ఆ రక్తంతో కడుక్కుంటూ వచ్చాడు, విజయ జీవితాన్ని కడుతూ వచ్చాడు, మీ కుటుంబాన్ని ప్రేమతో ప్రేమిస్తూ వచ్చాడు, ఆ రాగాన్ని ఎదురు చూస్తూ వచ్చాడు, వాడు పెడతాడు అది 1000 రాజ్య పాలన వాడికి. టగా వెళ్ళిపోతారు టగాని, వాడు వెళ్ళిపోతారు. వాడు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? వెళ్ళిపోయిన తర్వాత కా విడిపడే వాళ్ళు ఉంటారు, తీసుకుని పోబడే వాళ్ళు ఉంటారు. ఎందుకు? వాళ్ళకి అవ్వాలి కావాలి, భూగా కావాలి, అందుకని ఇంకా ఉండాలి. అయ్యా మాకు అవ్వాలి కావాలి, భూగా కావాలి, సండే స్కూల్ టీచర్ అంటే ధనవంతులు లాగా చెప్పిన తర్వాత రే ధనవంతులు మాత్రం ఎంతమంది ఉంటారు ఉండాలని ఇష్టపడుతున్నారా, లాగు మాత్రం ఎంతమంది ఉండాలని ఇష్టపడుతున్నారా? ఒకడు దానికి ఏం చేయట్లేదంట, ఏం రావు ఏం చేయట్లేదంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ధనవంతులు మాత్రం ఉంటాను టీచరు చనిపోయిన తర్వాత లాదే మాట్లాడాలి. కుదరదు, ప్రత్యేకత సపరేషన్. ప్రభువును ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఇందాక చూసుకుంటూ వచ్చాను, ఇందాక చూసుకుంటూ వచ్చాము బల సమయంలో. కనుక నీకు ఏమి రుణం ఇచ్చి తెచ్చుకోలేదు, ఎన్నిసార్లు ఆలోచించా ఎంతమంది
కాస్త నిన్ను భరించలేమే, కాస్త అవమానం భరించలేమే, కాస్త తట్టుకోలేమే కనుక ఎట్టి ఏమి చెడు తీర్చుకుంటామంటామే వచ్చింది కనుక ఆ ప్రభువారు అంటాడు ఇక ఎవడైతే నన్ను ప్రేమిస్తున్నాడు నా కొరకు అర్పించుకుంటుంటున్నాడు నేను వెళ్ళి దారిలో వెళ్ళాలని కోరుతుంటున్నాడు చిరుతుకోవాలని కోరుతుంటున్నాడు విజయవంతం జీవితం నడపాలని కోరుతున్నాడు నా రక్తశక్తిని ఎవరు గుర్తించాడు వాణి మొదటి ప్రవృత్తాన్ని చూసుకుంటాను మొదటి ప్రవృత్తాన్ని వాళ్ళు ప్రవృత్తి రాసిన మొదటి పత్రిక పదిహేను చూస్తే ఏమైనా ఉంది వాళ్ళు మహిమల దేహం అక్షయ దేహం పరలోక దేహం ఆత్మీయ దేహం ప్రభుని యేసుక్రీస్తు వారు ఏ దేహం కలిగించాడో ఆ దేహం ఇస్తాడు మిగిలిన వాళ్ళకి ఉంటాడు వాళ్ళు బాగాలి భూగాలి ఈయన ఉంటాడు ఈయన ఉంటాడు వాళ్ళు మహిమల దేహం తెలిపోతారు అది మొదటి ప్రవృత్తానము ఇంకో మాట్లాడింది శ్రేష్టమైన ప్రవృత్తానము ఇంకో మాట్లాడింది పరలోకంలో రాబడినట్టు చేసిన సంఘము వారి మహోత్సవము అని రాబడింది కనుక ఈ శ్రేష్టమైనటువంటి మొదటి ప్రవృత్తానంలో వెళ్ళేవాళ్ళు ధన్యులు రండి ప్రాణగతము రెవల్యూషన్ ఇరవై అధ్యాయం పాల్గొచ్చాము చదువుకుంటామా ఈ మొదటి ప్రవృత్తానంలో పాల్గొనేవారు ధన్యులు పరిశుద్ధులు నాయకులు ఇటు వారికి రెండవ మాన మీద అధికారం లేదు వీరు దేవునికి క్రీస్తుకు యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేయుదురు ఏంటి రాజ్యపాలన చేస్తారు గురు ప్రవచనంలోకి వెళ్ళిపోతారు ముందు అక్కడ గురు ప్రవచనంలో ఎవరికి బహుమానాలు ఎవరికి కిరీటాలు ఎవరికి జీతాలు ఎవరు మెచ్చుకుంటాడు ఇవన్నీ అడిగితే అది అయిపోయిన తర్వాత ప్రభు మంచిగా వస్తాడు వాళ్ళు మహిమల దేవతలు వస్తారు అక్షయ దేవతలు వస్తారు పల్లవ దేవతలు వస్తారు ఆత్మీయ దేవతలు వస్తారు ప్రభుడు యేసుక్రీస్తు వారు ఏ దేవతలు లేచాడో అట్టి దేవం వాళ్ళకి ఇస్తాడు రేపు మాట మారిపోతారు కనుక వాళ్ళంతా దిగి వస్తారు దిగి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది శివుని రాజు శివుని కూర్చుంటాడు విష్ణు కూర్చుంటాడు వీళ్ళు అందరికీ అధికారం ఇస్తారు అధికారం ఇస్తే చంద్రంలో వెళ్ళిపోతాడు చంద్రంలో వస్తూ ఉంటాడు చంద్రం వెళ్ళిపోయి వస్తాను వస్తూ ఉంటాడు చంద్రంలో వస్తూ ఉంటాడు వాళ్ళతో రాజ్యాలు ఇచ్చాడు అధికారం ఇచ్చాడు అని ఇచ్చాడు కనుక దెయ్యం రాజ్యపాలన అనేది చాలా సంగతులతో కూడింది ఒకటి ఏంటంటే కదా ఈ భూమి ఆకాశము సముద్ర బిడ్డలని నాశనం చేసే ముందు మా బిడ్డకి ఒక రాజ్యాన్ని చూపించాలా దెయ్యం రాజ్యంలో జ్ఞానం చూపించాలా వాళ్ళకి ఎట్టి దేవనిచ్చాడంటే ఎట్టి జ్ఞానం ఇచ్చాడంటే మోషే ఏలియలు ఇచ్చినప్పుడు రూపాంతర కొండ మీద అది పర్లోక వాతావరణం అది పర్లోక వాతావరణం పేతురు యోహాను యాకోబు వీళ్ళ స్థితి వేరే వాళ్ళ వాళ్ళ వీళ్ళ కాలం వేరే వాళ్ళ కాలం వేరే అలాగే మోషే ఏలియా అక్కడ మనకు వెళ్ళచ్చు అది పర్లోక వాతావరణం ఆ పర్లోక వాతావరణంలో ఎవడు మనకు ఏమి చెప్పచ్చు తల్లి ఎవడు గైడ్ ఎక్కడ మనకు గైడ్ అక్కడ కనుక ఈ దేవంతో అంట వెళ్ళి చూడు ప్రభావ నక్షత్రం ఉండాలని పోవాలనుకుంటున్నాడు కదా వెళ్ళిపోతా కదా వెళ్ళిపోతుంది ఎందుకంటే దేవం అనలే అంటే అది పోయిందిగా నీకు ఎవడు గైడ్ ఎక్కర్లే కనుక అది చూడగానే ఆశ్చర్యపోతావు ఈ నక్షత్రానికి ఈ తోట ఎందుకు పెట్టావు ఈ నక్షత్రానికి ఈ ఆకర్షణ పెట్టావు దీన్ని ఎందుకు ఇప్పుడు చెప్తున్నావు అని ఎరుకైపోయిందంటే అక్కడికి అక్కడే మోకాళ్ళు మీకు వచ్చి స్తుతిస్తావు దేవా నీ జ్ఞానం ఎంత గొప్పది నీ శక్తి ఎంత గొప్పది నీ ప్రజ్ఞ ఎంత గొప్పది నేను ఏమని వివరించగలవు వాదించగలవు అంటారు సముద్రంలోకి వెళ్ళాలనుకోవచ్చు కదా అగాధంలో వెళ్ళిపోవచ్చు అగాధంలో వెళ్ళిపోయిన తర్వాత ప్రభా సముద్రం లోతు వెళ్తుందో ఆ లోతులు నేను వెళ్ళిపోయి చూడాలనుకుంటున్నా అంటే తగానే వెళ్ళిపోతాను వెళ్ళిపోయిందా అక్కడ నుండి చూస్తూ వస్తాం అక్కడ చూసి ఆశ్చర్యపోతాం ఆ జంతువులు చూసి ఆశ్చర్యపోతాం ఆ ముత్యాలు రక్తాలు ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతూ వస్తాం దేవా అక్కడ సాగి పెడతాం అక్కడ సూచిస్తాం ఎందుకు నీకు ఏ గైడ్ ఎక్కర్లే ఇక భూగర్భంలోకి పోవాలనుకుంటే కదా తగానే వెళ్ళిపోతాం ఎందుకంటే ఆ దేహం అట్టాడు కనుక ఆ దేహంతో ఈ భూమిని ఆకాశమును సముద్రాన్ని నాశనం చేసే ముందు వెయ్యండి అంట ఇంత జ్ఞానంతో ఎంత ఇప్పుడు ఉండేటువంటి ఈ భూమి ఆ రోజులు వచ్చినటువంటి భూమిని ఆ రోజులు వచ్చినటువంటి భూమిని కలుగురుగాక 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 అన్నటువంటి ఈ యొక్క ఆ రోజులు వచ్చేటువంటి సృష్టిని మానవుడు అర్థం చేసుకోలేక సఫలమవుతా ఉంటుంది నీకు ఎంతకాలం మనం చెప్పు భూగోళం అంతగా అది తెచ్చుకుంటావా ఖగోళ శాస్త్రం అంతా తెచ్చుకుంటావా సముద్ర శాస్త్రంతో తెచ్చుకుంటావా జంతు శాస్త్రంతో తెచ్చుకుంటావా మానవ శాస్త్రంతో తెచ్చుకుంటావా నీకు ఎంత వయసు కావాలో అయితే కదా నిత్యత్వం కూడా సరిపోతుంది
కనుక గమనించామంటే ఒక్కడిని చంద్రమాన్ని పంపించడానికి ఎంతమంది శాస్త్రజ్ఞులు వాళ్ళ ఆయా కాలంలో వాళ్ళు ఏదో ఒకటోటి కనుక్కుంటూ వచ్చి ఉంది అవన్నీ క్రోడీకరించుకొని ఒక్కడిని పంపించారు. దానికి చాలా ఎగ్రెషన్ నేను చంద్రమాన్ పోయాను. కానీ గమనించామంటే ఇక్కడ ఇది ఎంత ఇక్కడ చంద్రమాన్తోనే ఇక మా యొక్క మన వార్త చెప్పాలంటే కదా ఇక సార్వత్రికంలో ఒక కప్పదంతంత అంతే సార్వత్రిక కప్పదంత అంతే. కనుక ఈ యొక్క ఆకాశం అంతది ఈ ఆకాశంలో ఏంట మహాకాశం ఉందంట. ఏమంటాడు అపోస్తలు పౌలు మూడో ఆకాశం పోయించాడంట అది వేరు. ఏమంటే ఒక కాంప్రహెన్షన్ మన జ్ఞాపకం మనకు అర్థం కాదు మనకు అర్థం కాదు. ఒకటి మాత్రం చేయాలి దేవా ఆ మొదటి ప్రొత్సాహాన్ని ఉండాలా పరిశుద్ధత కాపాడుకోవాలా నిన్ను మిక్కుడైన ప్రేమించాలా నేను విజయవంతం జీవితం గడపల్లా ఇంత బతుకు బతికి అందులో లేకపోతే ఎందుకంటే నాకు అని చెప్పి అపోస్తలు పౌలు అదే ఆశిస్తాడు కదా ఇంత బతుకు బతికి నేను ఆ మొదటి ప్రోత్సాహం వల్ల ఆయన ప్రోత్సాహం ఏవి నిమిత్తమాయి ఆయన నీతి కలవాడిని అంటే నిలబడి నిమిత్తమాయి ఆయన ఆయన విశ్వాసం నుంచి నీతి కావాలని నిలబడి నిమిత్తమాయి ఆయన శ్రమలు పాల్గొనేటో నేను అడుగు ఎరుగు నిమిత్తమాయి ఆశిస్తున్నా అది చూసి వచ్చాడు కదా ఆశిస్తూ ఉన్నా. కనుక ఆ ఆశ మనలోకి ఉండాలి. కనుక ఇప్పుడు ఈ కష్టం మీద ఆ చంద్రమాన పోయించాడు ఇది ఏదో గ్రహానికి వస్తున్నాయంట ఆ గ్రహానికి వస్తున్నాయంట ఏదో కాలం పెట్టుకుంటున్నారు సైంటిస్ట్ అంతా కూడా మేము కనుక్కున్నాం మేము వెళ్ళామని చెప్పి కనుక ఆయన చూడండి ఈ ఆకాశం పట్టదు రా నన్ను మా ఆకాశంలో పట్టదు రా నన్ను ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠమంటాడు సోమన్ మందిరాన్ని ప్రతిష్ఠించేవాడు అయ్యా నేను కట్టిస్తే మందిరమే పడింది ఆకాశం నీకు పడ్డది ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీఠమే ప్రభా. కనుక నీ శక్తితో నీ జ్ఞానంతో ఇవన్నీ నువ్వు తయారు చేసి పెట్టి అక్కడ ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ఎంతకాలం పడుతుంది. కనుకనే నేను చాడు కనుక వీడు నాశం చేసే ముందు నా బిడ్డలు నన్ను ప్రేమించారే నా కొడుకు క్రై చెల్లించారే సిరెత్తుకున్నారే ఇక్కడ వాళ్ళు శ్రమపడ్డారే కనుక వాళ్ళు విజయవంతమైన జీవితం జీవించాలనుకోరారే నా కొడుకు జీవించాలనుకోరారే ఇంత బదులు బతికిన ఆ మొదలు ప్రొత్సాహం ఉండాలని చెప్పి ఆశపడ్డారే ఆ శ్రేష్ఠ ప్రభుత్వం ఉన్నారు ఆశపడ్డారు వాళ్ళ కొరకు ఇంకా పెట్టాను ఎందుకు 1000 సంవత్సరాలు అంటారు ఎలా మహిళల దేవంతో అక్షయ దేవంతో పర్వల దేవంతో ఆత్మీయ దేవంతో ప్రభు యేసుక్రీస్తు ఏ దేవతలు ఇచ్చాడు ఆ దేవం ఇచ్చి ఎంత దృశ్యానికి నాశించే నశించే ముందు 1000 ఏళ్ళు అంట అర్థమైంది. ఈ 6 రోజులు వచ్చిన సృష్టిని మానవ అర్థం చేసుకోలేక సతమతం అయిపోతూ ఉంటే మహిమల దేహము అక్షయ దేహము పర్వ దేహము ఆత్మీయ దేహము కలిగి అంట 1000 ఏళ్ళు అంట ఆ దేవులతో ఆ దేవులతో అంటే అంత ఉంది నా పిల్లలు చూడాలా నా జ్ఞానం చూడాలా నా శక్తి చూడాలా నా మహిమ చూడాలా నా ప్రజ చూడాలా నా ఐశ్వర్యం చూడాలా నా ఇక ఇక నేను ఎంత శక్తి ఉంటుంది ఎంత జ్ఞానం ఉంటుంది నేను ఐశ్వర్యంతున్నాం కనుక నా రోజు చూసి నన్ను ఘనపరచాలా హెచ్చించాలా కీర్తించాలా పాడి పొగడాలా అని చెప్పి నీకు ఒక మాటలోకి వస్తామా మత్తయి 25వ అధ్యాయం మత్తయి 25వ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు నేను చదువుతానండి. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలలో వచ్చినప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద అవసరమైనను అప్పుడు సమస్త జనులు ఆయన యొక్క ప్రభు చేయబడ్డరు గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచడం తన కుడి వైపున గొర్రెలను ఎడ వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున వారిని వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి లోకము పుట్టినందు మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకొనుడి లోకం పుట్టింది మొదలుకొని సిద్ధపరచిన రాజ్యం అదే ఉన్నారు కలుగులుగాక 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 అని ఆ రోజులు చేసిన సృష్టి అర్థం కాకుండా ఉంటే లోకం పుట్టింది మొదలుకొని సిద్ధపరుస్తున్న రాజ్యం అదేలా ఉండాలి ఈ మొదటి స్టెప్లో లేకపోతే ఈ రెండో స్టెప్ మనకి అర్థం కాదు. ఆ మొదటి వృత్తంలో ఉండే పడకపోతే ఆయన ప్రేమించకపోతే విజయవంతుడిగా జీవించకపోతే క్రైమ్ చెల్లించకపోతే నన్ను ప్రేమించి ఆ ప్రేమ వారికి ఎన్ని చర్యలు తెచ్చుకోగలని చెప్పి అంటున్నామే నేను నిన్ను భరిస్తా ఏం పర్వాలా శ్రమ భరిస్తా ఏం పర్వాలా నీ కొరకు క్రైమ్ చేస్తా ప్రాణం పోయినా పర్వాలా నన్ను ఇంతగా ప్రేమించే అప్పుడు వాణి ఎవడైతే ప్రేమిస్తాడో వాణి కొరకే చేస్తా అంట
గొరిజాతులు తీసుకొస్తే అంటారు. గొరిజాతులు తీసుకొస్తే అంటే ప్రణీతంలో గొర్రెలు అనే మాట, గొర్రె అనే మాట 28 సార్లు ఉంది. 28 లక్షల తమిళ గొర్రె అది సమానం గొరిగా 28 లక్షల తమిళ గొర్రె కరెక్ట్గా. ఆ గొర్రె ఏంటంటే ఆ లక్షణాలను నీ లోపల కొడుతుంటున్నాడు. ఆ లక్షణం తెలివచ్చిందంటే అంటాడు ఆ గొర్రె పిల్ల యొక్క వివాహోత్సవం ఉంటావు, తర్వాత ఆ గొర్రె పిల్ల రక్తంతో విమోచించబడతా, ఆ గొర్రె పిల్ల రక్తాన్ని క్షమించేస్తుంది, కడుగుతుంది, పవనపడుతుంది, శత్రుడు సిగ్గుపరుస్తుంది, నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధీకరిస్తుంది, ధైర్యప్రవేశం అతి ప్రస్తుతానికి ధైర్యప్రవేశం ఇస్తుంది, కనుక ఆ రక్తం క్షణం కడుగుతూ వస్తుంది, కనుక ఈ లోకంలో ఆ రక్తంతో నింపబడిపోతూ ఆ రక్తం కడుగుబడిపోతూ నీ ప్రాణ దేహాలన్నీ శుద్ధీకరించబడుతూ వస్తారు. సిద్ధపడుతూ ఉంటావు, సిద్ధపడుతూ ఉంటావు, ప్రభా నీ వచ్చేస్తాయి, నేను సిద్ధంగా ఉంటాను. కనుక ఆ గొరిపిల వాడేమిస్తాడు ఏంటి, నా తండ్రి చేత ఆశీర్వాదాలు లోకం పుట్టిన వరకుని నేను వరకు సిద్ధపరచబడుచున్నటువంటి నిత్య రాజ్యంలో ప్రవేశించండి అంటాడు. అలా ఆ రాజ్యం ఎలా ఉండాలి, ఈ ఫస్ట్ స్టెప్ లేకపోతే ఆ రోజు మనకి అర్థం కాదు. ఫస్ట్ కనుక ఆ రాజ్యం ఎలా ఉండాలి, దాన్ని సృష్టించే సృష్టికర్త ఎలా ఉండాలి, ఆ రాజ్యం మనకు అర్థం కాకుండా అంటే దాన్ని రాజు ఎలా ఉండాలి, ఆ రాజు చూసి ఇచ్చాడు నా దినాన్ని చూడాలని కోరినాడు అబ్రాహం అని ప్రభు చేసి చూస్తాడు అంటాడు. పౌరుడిని చూసి ఇచ్చాడు, రెండో చూసి ఇచ్చాడు, చూసిస్తే కానీ చేత తాపత్రి పడుతున్నారు, అది ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా చేస్తున్నా అక్కడికి వెళ్ళాల్సింది అని చెప్పి తాపత్రి పడుతున్న దానికి అంతా క్రమేణ చేస్తూ ఉంటున్నారు. కనుక ఆయన ఎలా ఉండాలి, ఆ రాజు ఎలా ఉండాలి, అది అకీర్తాలు అంటాడు. ఒక దివ్యమైన సంగతి నా హృదయం నిండిపోయింది, అది రాజుల గురించి వివరించాలనుకుంటున్నాను, త్వరగా రాసేవాడిని కలగ ఉండదు చెప్పండి, కనుక ఆ కలంలో షార్ట్ హ్యాండ్ రాసుకుంటాడా త్వర త్వర మాట్లాడుస్తామంటున్నాడు. కనుక దాంతో నిండిపోయాడు, దాంతో నిండిపోతామా, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో పూర్ణ శక్తితో పూర్ణ మనస్సుతో మనం నిండిపోతామా, పూర్ణ స్తోత్రములు చెల్లించరా ప్రభునకే, పూర్ణాయ స్తోత్రములు చెల్లించరా ప్రభునకే, పరచుకోలేదు ప్రభువే నన్నే పరచుకోలేదు ప్రవేశించావంటే ఏం చెప్పాలి నాకు అర్థం కాదు, దేవా ఏం చెప్పాలి నాకే అర్థం కావట్లేదు, కేవలం సాగిపోయింది స్థుతించి ఆరాధన తప్ప ఇంకేం లేదు. కనుక ఈ ప్రభువు దిగి వచ్చి సిలువకెక్కాడు, సామాన్యుడు కాదు ఈ ప్రభు, దిగి వచ్చాడు సిలువకెక్కిన వాడు ఎవరు అంటే సామాన్యుడు కాదు, సామాన్యుడు కాదు. లోకం పుట్టిన మొదలకు నేడు వరకు నీ కొరకే నా కొరకే సిద్ధపడుతున్నటువంటి రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నటువంటి ఆ రాజు దిగొచ్చాడు, ఆ రాజు సిలువకెక్కాడు. ఇదిగో మీ రాజు అన్నాడు పిలాతు, నువ్వు రాజు అని అంటే నువ్వు అన్నట్లే అన్నాడు, నేను సత్యానికి రాజు అన్నాడు, సత్యం అంటే ఏంటి అన్నాడు, సత్యం స్వతంత్రింపజేస్తుంది, కుమారుడు స్వతంత్రింపజేస్తాడు, కుమారుడు స్వతంత్రింపజేస్తే నువ్వు నిజమా స్వతంత్రింపబడిన వాడవే. అంత గొప్ప దేవుడు
కనుక ఈ స్వార్థ ద్వారా, ఈ స్వార్థ చిత్తం ద్వారా నేను అక్కడ తీసుకెళ్ళాలని కోరుతున్నాడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, నాకు ఆలోచించాలా? కనుక నా పుస్తక పౌరు ఈ స్వార్థ కొరకే క్రయం చేయించాడు, ప్రాణమే పెట్టాలని కోరుతూ వచ్చాడు. స్వార్థ అంటే తెలిసిన స్వార్థ అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు లోకరక్షకుడిగా లోక పాపాలను మోసుకుపోయారు, మరణించాడు, సమాధిపోయాడు, అందరికీ తిరిగి ఇచ్చాడు లోకరక్షకుడు భాగ్యాన్ని. ఇక జీవించేవారు తమ నిమిత్తం కాక తమ నిమిత్తమే మృతి పొంది తిరిగి ఇచ్చేవాడు కూడా జీవించాలని మనం అందరం నిశ్చయించుకుంటాం అంటాడు. అంటే లోకమంతా అని ఎక్కడ గడపడి 5:10 అంటాడు. జీవించేవారు తమ నిమిత్తం కాక తమ నిమిత్తమే మృతి పొంది తిరిగి ఇచ్చేవాడు కొరకే మనం జీవించాలని అందరి కొరకు మరణించాడు నిశ్చయించుకుంటాం. ఆ నిశ్చయత కనుక అందులో కూడా మారు మనసు పొందాలని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఎవరు నశించిపోయి దానికి ఇష్టం లేదు, ప్రతి ఒక్కరిని దర్శిస్తూ ఉంటున్నాడు. ఇవాళ నిన్ను కూడా దర్శించడానికి వచ్చాడు. ఇంకా ఎరగలే ఇదే కథ మాత్రం అంతే కనుక కథ మాత్రం నేను ఎరగలే కనుక అప్పుడు బాబు ఏం తెలుసు పట్టణానికి వెళ్ళాడు. వెళితే అక్కడ అనేక బలిపీడులు చూశాడు. ఇంకా ఒక బలిపీడు ఏం రాశారు, తెలియబడిన దేవుడికి అని రాశారంట. తెలియబడిన దేవుడికి అని రాశారంట అంటే ఒకవేళ దేవుడు అడుగుమో తెలియని దేవుడు అని కోపడతాడేమో ఆయన పెట్టేస్తాం అంటే తెలియని దేవునికి అని అది బలిపీడు కట్టేశాడు. కట్టేస్తే అని చూశాడు చెప్తున్నాడు, మీరు చాలా భక్తిగా ఉన్నారు, నేను ఇక బలిపీడాన్ని చూస్తూ వచ్చే ఉంది తెలియబడిన దేవునికి అని ఒక బలిపీడ ఉంది, ఆ తెలియబడిన దేవుడు నేను చెప్తా అంటున్నాడు. రండి అపోస్తల కార్యము 10వ అధ్యాయం, అపోస్తల కార్యము 10వ అధ్యాయం. జగత్తును అందులో సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమికిని ప్రభువైనందున హస్తప్రదమైన ఆలయంలో నివసింపడు, ఆయన అందరికీ జీవును భూమిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనా పొదువైనట్టు మనుషుల చేతులతో సేవించబడేవాడు కాదు, మరియు యావత్ భూమి మీద కాపురం నడుకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడు కనుగొందురేమో అని తన వెలుగు నిమిత్తము నిర్ణయ కాలంలో వారి నివాస స్థలం యొక్క కొలిమేళ్లను ఏర్పరిచి ఆయన వల్ల ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. అవునా, నన్ను కనుగొంటారా అని చెప్పి వేస్తున్నాడు. దగ్గరగా ఉన్నా అంట, నిర్ణయ కాలం ఏర్పాటు చేశాయంట, నిర్ణయ కాలం ఏర్పాటు చేశాయంట, నివాస పురాలు కూడా ఏర్పాటు చేశాయంట. నువ్వు ఎక్కడికి చూచావు అది ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం, చదువుకొచ్చావు తెలుగుకొచ్చావు అని తెలియదు, లేదు ఇక్కడ కొత్తగా కుటుంబం తరలించుకుని వచ్చావు తెలియదు. ఏమంటాడు ఇక్కడ ఇంకా ఏమంటాడు, వారి నివాస స్థలం యొక్క పొలిమేళ్లను ఏర్పరిచి తన వెలుగు నిమిత్తం నిర్ణయ కాలంను వారి నివాస స్థలం యొక్క పొలిమేళ్లను ఏర్పరచను కనుక తను కనుగొందేమో అని చెప్పింది. సమీపంలో ఉన్నాయి ఇంకా నివాస స్థలం యొక్క పొలిమేళ్ళను ఏర్పాటు చేశాను, అందుకనే ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఎంతవరకు అడగాను ఆయన, ఎంతవరకు అని అడగలే కనుక నన్ను చడుగురాడు కనుగొందిరేమో అని అంత దగ్గరగా ఉన్నా అంట, అంత దగ్గర ఉన్నా, అంత దగ్గరగా ఉన్నటువంటి వారు చడుగురాడు కనుగొంటామేమో అని చెప్పి అంత దగ్గర ఉంటుండగా నీ ప్రక్కలో ఉంటున్నాడు. ఎవడు రక్షించడానికి ఇష్టం లేదు, మన కొరకే సిద్ధపరచినవి, మన కొరకే దాచిపెట్టినవి, మన కొరకే ఎన్ని తయారు చేసి పెట్టాడు ఇవన్నీ అనుభవించాలని చెప్పి కోరుతూ ఉంటుండగా స్వార్థ నమ్ము అంటుండగా ఎవరైనా నరకానికి పోతున్నానికి వాడి పాపాన్ని పెట్టి కాదు, వాడి కొరకు పరిహారం చేసి ఇంత గొప్ప ఆశీర్వాదంతో నింపజేయాలని కోరుకున్నటువంటి ఆ ప్రభువారిని విశ్వాసం ఉంచే కాని చేత ఆయన భయాల ముందు విశ్వాసం ఉంచిన కాని చేత నరకానికి పోతున్నాడు. ఆ నరకం పోయి కావచ్చు ఆపి నువ్వు పోతాడు నరకాన్ని నీ పాపాన్ని బట్టి కాదు, నీ పాప పరిహారమైనటువంటి లోకరక్షణ ప్రభుని ఏ సృష్టిస్తాడు కావచ్చు ఆ భయాల ముందు విశ్వాసం ఉంచే కాని చేత నరకానికి పోతున్నా ఉంటుంటే ఏడుస్తాడు. కనుక ఆ కార్యం నీ వల్ల కాకుండా నా వల్ల కాకుండా మన వల్ల కాకుండా నీ పక్కలో ఉంటున్నాడు. ప్రక్కన తడుగురాడు కనుక్కుంటాడు చూడు అని చెప్పి వెతుకుతున్నా అంట, ఒక బిచ్చగాడు ఒక ధనవంతుని ఇంటి వాగిల పడే ఉన్నాడు, నా ధనవంతుడి ఇంటికి పోయేవాడు చూస్తున్నాడు, వచ్చేవాడు చూస్తున్నాడు, అంత చూస్తున్నాడు, చాలా ధనవంతుడిగా ఉన్నాడు అనుకుంటున్నాడు.
కొన్ని ఏళ్ళు ఆయన మడుకు తిరుగుతూ విశాఖం చేస్తున్నాడు, విశాఖ చేస్తున్నాడు, చేస్తున్నాడు ఆయన కూర్చున్నాడు. మూడో దానికి చనిపోయాడు. ఆ చదువు చనిపోతే గవర్నమెంట్ వాళ్ళు ఆ ఆస్తిని తీసుకెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఆ ఆస్తిని తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళిపోతుంటే లారీ లాగిపోతాడంట అమ్మా గవర్నమెంట్ చాలా ఉంది ఇల్లు పోయమ్మా చాలా ఉంది లోపల అని చెప్పింటే లారీ సరుకుంది లోపల అని చెప్పి చేశాడు. చివరిగా అంత అయిపోయిన తర్వాత ఖాళీ బిల్డింగ్ అని పడేయాడు. ఖాళీ బిల్డింగ్ పడిన తర్వాత అన్నాడు, మా పెద్ద బిల్లు నా తండ్రి ఏమో బాధించబడిందే విషయించబడింది నా తండ్రి ఎంత స్వయాసలో జీవించాడా అని చెప్పి రకరకాల అనుకుంటున్నాడు. చెత్త అంతా వచ్చి ఆడబెట్టింది మొదలు పెట్టింటే అక్కడ మనకు ఫోటో దొరికేది ఆ ఫోటోలో అని ఆ దాంతో రాసి పెట్టాడు. ఒకసారి బాంబు పడితే నా కుటుంబం చిరిగిపోయింది, నాకు బాగా ఉంది, నాకు కొడుకుగా ఉన్నాడు. అప్పుడు నుంచి నాకు వాడు దొరకలేదు కానీ వాడు ఎక్కడో తెలియదు. అయితే నా కొడుకు బస్సులో పచ్చ కొంచెం ఇక్కడ పచ్చ కొంచెం వాడి పేరు రమేష్ అని కూడా రాయించి పెట్టాం. నేనే అని వాడు కేకలు వదిలిపెట్టాడంట. అక్కడే ఉన్నాడు, దగ్గర ఉన్నాడు కానీ ఏళ్ళు అడగద్దు బతుకుతూ వచ్చాడు. ఆ రీతిగా ఎంతోమంది ఏళ్ళు బతుకుతూ ఉంటున్నారు, అడగనే ఉంటున్నా అడితే వాడు అంటున్నా ఏళ్ళు కనుక నీ కొరకే వెలిపాడు, నీ దగ్గరగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు, నిన్ను కనిపించడానికి వచ్చాడు, నీ క్షమించడానికి వచ్చాడు, పావులపరచడానికి వచ్చాడు, శుద్ధికరించడానికి వచ్చాడు, తన మార్గం చేసుకోవడానికి వచ్చాడు, ఆత్మతో ముద్రవేయని కోరుతుంటున్నాడు, పర్వకుడికి ఇచ్చేయని కోరుతుంటున్నాడు, నిత్య రాజ్యంలో ప్రవేశింపజేయని కోరుతున్నాడు, శత్రువులు సుఖపరచాలని కోరుతున్నాడు, ఆ రక్తదేని కడిగి పావులపరచాలని కోరుతున్నాడు, ఈ రోజు కూడా నీ ప్రక్కన నిలబడుంటున్నాడే గుర్తుంచుకున్నావా? ఏవా నాతో మాట్లాడుతున్నాడు. ఒక నివాస స్థలమును ఏర్పాటు చేశాక నిర్ణయ కాలం ఏర్పాటు చేశాడంట. ఇది నిర్ణయ కాలం నీ కొరకు వస్తున్న పోతున్న అంతే, ఇంకా ఈ రక్షణలో ప్రవేశించలేదు. ప్రభా నాతో మాట్లాడు, నా ప్రక్కలో ఉంటాం. చదువు వాడికి అనుకుంటాడేమో అని ఎవరు ఎక్కడ నశించుకోవడానికి ఇష్టం లేక అందరూ అంతటి మారుమూసి పొందాలని చెప్పి ఈ మధ్యాహ్నం నీ పక్కన ఎవడున్నాడు చూడు. చదువు నాడుతో దొరికాడు. ప్రభా నన్ను క్షమించు, వస్తున్న పోతున్నా కానీ ఈ క్షమాపణ కానీ పొందలేదు, నన్ను ఒక్కసారి క్షమించు, ఒక్కసారి కడిగి పావులపరచు, ఒక్కసారి ఆ చిన్న ప్రార్థన చేస్తే గొప్ప రక్షణలో ప్రవేశిస్తావు, దాంట్లో ఉన్నటువంటి లోతులను పెడుతూ వస్తావు. రండి ప్రార్థన చేసుకుంటాం. రండి ప్రార్థన చేస్తాం. ఒక్క నిమిషం మౌన స్థితిలో ఉండాలి. వీటి లోతు కానీ కేవలం వీటిని అనుభవించాలని ఆశగా లేదు. రాజు తను తాను బయపరుచుకొని పెడుతున్నాడు, తన నిత్య రాజ్యంలో ప్రవేశిపోదానుకుంటున్నాడు. లోకం పుట్టిన మల్లుకొని నేడు వరకు సిద్ధపరుస్తున్నటువంటి ఆ రాజ్యంలో ప్రవేశించాలని ప్రవేశపెట్టాలనుకుంటున్నాడు. నన్ను ఒక్కసారి క్షమించు, ఏదో వస్తా పోతున్నాను కానీ ప్రభా వీటి లోతుల్లోనికి వెళ్ళలేదు. కానీ వారి యొక్క పొలిమేరలను నిన్నే కాలమును ఏర్పాటు చేసి ఉంచారు. ఇవాళ దాని కొరకు ఏర్పాటు చేశావేమో ప్రభా, పొలిమేర ఏర్పాటు చేశావు, నేను ఇక్కడ తీసుకొచ్చాడు. ఇవాళ నీ ప్రక్కలో కూడా నిలబడి ఉన్నాడు, తడు రాళ్ళతో దొరుకుతాడు. ప్రభువా నన్ను ఒక్కసారి క్షమించాను, వస్తున్నా పోతున్నా వింటున్నాను కానీ నేను ఇంకా ఈ రక్షణలో ప్రవేశించలేదు. నేను ప్రక్కలో ఉంటున్నాను ప్రభువా, నా ప్రక్కలో ఉంటున్నాను, తడులాడితో దొరుకుతూ ఉంటున్నాను. ప్రభు సన్నిధి నీ ప్రక్కలో ఉంది, ప్రభు స్వరం నీతో వినిపిస్తూ ఉంటున్నాడు, ప్రభేమితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎంతకాలం ఇలా ఉంటావు, ఎంతకాలం పాపంలో మునిగి తేలుతావు, ఎంతకాలం నష్టపోతావు? నీ పోకడ నా రాకడ నేను రెండు ఎరుగును, మన పోకడ తెచ్చు ఆయన రాకడ తెచ్చు రెండు ఎరిగిన వాడు. ఈ మధ్యాహ్నం చేతులు చాచి పిలుస్తూ ఉంటుండగా ప్రభా నాతోనే మాట్లాడుతున్నావు, ఒక్కసారి క్షమించు,
ఈ పాదరక్షలతో కడుగు నా లోపలికి రమ్మని చిన్న ప్రార్థన అందులో పలకాలి. నా ఏంటండి యేసు ప్రభువా, ఈ మధ్యాహ్న వేళ నాతోనే మాట్లాడుతున్నావు, ఇంకా నా పాపములు క్షమించబడలేదు, ఒప్పుకుంటున్నానయ్యా. ఈవేళ విశేషం నీతిగా నాతోనే మాట్లాడుతున్నావు, క్షమించు నాయనా, నీ పాపల రక్తంతో నన్ను కడుగుమయ్యా, నా లోపలికి వచ్చి నన్ను నీ బిడ్డగా చేసుకున్నామని యేసు క్రీస్తు ప్రభు నా పేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒక్క క్షణం అలాగే ఇక్కడ నడుచుకో చూడవాలి నిజంగానే ప్రభు తిరిగి ఇటు ప్రార్థన చేసి ఉంటే నీ చేతిని చూపు ప్రార్థన చేస్తాను కలిగి వెళ్తాను. ఎప్పుడైనా సరే కింద కానీ బయటలోనే కదా సరే అయినా సరే నీ చేతిని చూపు ప్రార్థన చేస్తాను. బాబు చూపు దించు, బాబు నేను కనిపించుకున్నాక, బాబు నిన్ను కనిపించలేక, బాబు నిన్ను కూడా కనిపించలేక, బాబు మీరు కూడా లోకల్ కార్యం చేయలేక, ఇంకెవరన్నా ఇంకెవరెక్కడైనా నీ చే కనవలో చూపు దించు చాలు నేను ప్రార్థన చేస్తాను. ఇంకెవరెక్కడైనా అమ్మాయి ప్రభుత్వం క్షమించుకాక, అమ్మాయి నీలో లోతుల కార్యం చేయలేక, ఇంకెవరెక్కడైనా అమ్మాయి నిన్ను కూడా క్షమించుకాక, నాకు చవడిపోయినా పర్వాలే ప్రభు చూస్తున్నాడు, నీ చేతిని చూపు దించు చాలు చెప్పి ప్రార్థన చేస్తాను. ఇంకెవరైనా ఇంకెవరైనా ఎక్కడైనా బాబు నిన్ను క్షమించుకాక, నిన్ను కనిపించగాక, ఇంకెవరెక్కడైనా బాబు నిన్ను కూడా క్షమించుకాక, కనిపించగాక బయట కూడా సరే బాబు నిన్ను కూడా క్షమించుకాక, ఇంకెవరెక్కడైనా చూపించు చాలు ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయం బుక్కినాడుగా, ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయం బుక్కినాడుగా. చక్కడికి మానవుతుంది మళ్ళీ ఒక్కసారి మీ చేతిని చూపుతే మీరు కాల్ తీసుకున్నా పడుతుంది కానీ ఇవ్వద్దు. ఈరోజు చేసుకున్న తీర్మానం నిత్యత్వంతో సంబంధించింది, మళ్ళీ మీ చేతిని చూపితే మీకు ఒక కాల్ ఇస్తారు. ఎవరైనా సరే ఎవరైనా సరే చేతిని చూపు కాల్ ఇస్తారు తీసుకో బాబు ఇంకా ఇంకేమన్నా ఇక్కడ ముందే ఇక్కడ చూడండి వెనక ఇంకా కాల్ ఇచ్చే కొత్త లేవండి కొత్త లేవండి కాల్ ఇచ్చేవండి. ఇది మంచి తీర్మానం, జీవితంలో అనేక తీర్మానాలు చేస్తాం, ఆ తీర్మానం అంటే శ్రేష్టమైన తీర్మానం విశేషమైన తీర్మానం చేసి చూపిస్తే తీసుకురావచ్చుంది. అమ్మా చూడండి లేవండి ఎవరు మాత్రం చూసుకోవద్దు మీ చేతిని చూపారు కదా, మళ్ళీ ఒక్కసారి చూపిస్తే మెదడు తీసుకొని రావాలంటుంది. ఇంకా కాల్ తీసుకోండి, ఇది విశేషమైనటువంటి తీర్మానం నిత్యత్వంతో ఉంది, దేవుడే చేసే తీర్మానం ఇది. మీ చేతి చూపించు నీకు ఒక ఇష్టం కాదు కాల్ తీసుకున్న తర్వాత మీ చేతిని దింపే చివరికి అడుగుతున్నాము ఎవరైనా ఎక్కడైనా
కాడి వెళ్ళిపోవాలి. తర్వాత పోయి నేను నడిపిస్తాను కాడి కింద కలగా ఆ వాక్యాన్ని చదువుకు చక్క ధీమా తీసుకో. ఈ బాబులో ఈ పేరు రాసము నీ సెల్ రాసినటువంటి ఉంది. ఇంకొక తర్వాత పైన కార్డులో నీ పేరు తీర్మానం చేసుకున్న తారీఖు అని రాసుకొని కిందిక బాగా మాకు చింతి ఇవ్వండి. పై భాగం రండి ప్రార్థన చేస్తున్నాను. పరిస్థితులు మా తండ్రి ప్రేమ స్వరూపి జీవన తిరిగి మీ పేరు పాదం చెందారు. ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి పరిశుద్ధులు నాకు పెట్టారు. కానీ ఈ మధ్యాహ్న వేళ మా వృద్ధులు సంచరించిన విధానం తీసుకుంటారు. కొంతమంది చేసుకునే తీర్మానాలకి ఇస్తుంటారు. వాళ్ళు తీర్మానం స్థిరంగా బలంగా దృఢంగా గట్టిగా ఉంటారు. సాధన నడిపించు అంతవరకు వాళ్ళకి నేను సిద్ధపరిచించో దాచిపెట్టడం అన్ని అనుభవించడు కాయ తండ్రి. అనసంలో సంఘ సహవాసంలో ఎదుగుతుంది కావచ్చిన నీ కృపకి ఇచ్చిందని నీ గంధానికి కీర్తి మహిమాస్తుతి ఆడుకుంటుకోమని ఒక పాట పాడుకుంటారుగా. ఆయన కారులో తల్లి వాళ్ళు వాళ్ళ పేరు విలాసం అనే రాసి చూడకాయి కలిపి సాయపడు నడిపించు తోడ్పడమని ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన ఘనమైన నామ పేట ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి.